हेलो दिस कॉल इज नाउ बीइंग रिकॉर्डेड। अन्ना गौरवराज माडाला भाई। हां भाई बोल भाई। अन्ना एम लेद अन्ना जरा इंटरव्यू टाइप इसकामन చేసిన అన్న। అవును మా నాది ఇంటర్వ్యూ భయా। ఏం లేద అన్న జరా ఎంతకైనా ఫేమ్ ఉన్నది గాన కొద్దే అయితే మొత్తం మీరే కావాలా మమ్మల్ని చెల్లేసింది। అదన్నా ఫేమ్ చేసినామన్నా కరెక్ట్ అయ్యాన్ని గురించి తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుందిగా అన్న నీ ఫ్యాన్సీకి అయినా కరెక్టే బ్రో కరెక్టే అదే అందుకోసమే జరా ఇంటర్వ్యూ టైప్ ఇస్తున్నామని చేసిన అన్న ఓకే బ్రో చెప్పు బ్రో ఇది అన్న నీకు మోడల్ అని పేరు ఎట్ట వచ్చిందన్న మోడల్ ఎట్లా వచ్చిందంటే నేనే మంచి మంచి ఇట్లానే ఫోటోలు తీస్తుండే బ్రో ఫస్ట్ ఫేస్బుక్ లో నాకు పేరు ఉండే అంటే ఇట్లా ఫోటోలు వైరల్ అయినాయి ఫేస్బుక్ పైన నాది మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఫోటోలు ఆ టైమ్ లో ఫేస్బుక్ ఉండే అప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్ తెలియదు కదా సోషల్ మీడియా చెప్పాలంటే అక్కడ మిత్రం లేదు బ్రో ఖాళీ మా షోస్ కోసం అది అన్నా ఇది నీకు టిక్ టాక్ లో ఫేమ్ ఎంత ఉండే అన్న రాజమౌళి పిలిచిండని మస్తు ఫేమస్ అయిందన్న మీ నుంచి సరే అన్న మాట్లాడతా గానీ ఇంకోటి ఏంటిదంటే అన్న నువ్వు ఇప్పుడు హేటర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న ఇప్పుడు మనం ఎంత పైన గ్లేసినా కొద్దీ మనకి తక్కువ ఏదామని చూస్తారనమాట హేటర్స్ అంటే ఏవో బ్రో నేనైతే ఏం మన తప్పిద ఏం కాదు మనం గల్లీలో ఉంటాం గల్లీపోయి అనుకో మనం అదే తప్పిద మనకి లేదు బ్రో మాకు ఏమన్నా చేసే ఏం కాదు బ్రో ఏమైనా తప్పు చేస్తున్నాం ఏం లేదు బ్రో ఇప్పుడు ఇతనే మనము ఇప్పుడు నీ అకౌంట్ ఒకటి హ్యాక్ అయింది అనుకుంటానా అదే మన ఇప్పుడు హేటర్స్ ఉంటారు కదా అన్న కొద్ది పైన లేచిన కొద్ది మనకి తొక్కుదామని చూస్తారు ఎందుకన్నా ఇక ఒక సెలబ్రిటీ టైప్ నాకు ఏం చేస్తున్నారు కదా నేనైతే సెలబ్రిటీ కాదు నాకు సెలబ్రిటీ చేస్తున్నారు ఇంకా ఏం చెప్పాను నీకు ఏమేమో వీడియోలు పంపిస్తారు నాకు ఇట్లా తిడతారు బ్రో లైఫ్ లో వస్తే కూడా తిడతారు నాకు నేను ఎవరికి ఏం చేయాలి బ్రో ఏంటంటే ఇగో ఫ్యాషన్ ఇట్లా ముంబైలో అందరు చేస్తున్నారు మనోళ్ళు ఎందుకు చేయొచ్చు నేను ఒకటి తీద్దామంటే అలా అర్థమవుతలేదు అది ఎవరిది టాలెంట్ అలా ఉంటుంది బ్రో ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లు మన మనం ఎట్లుంటే మనం అట్లానే ఉండాలి కాబట్టి మరి ఇప్పుడు మా ఇంటి కళ్ళకి చూసి పైసలు లేవు అవి ఇవి ఏమేమో అంటారు కానీ కంప్లైంట్లలో అంటారు బ్రో అవి పట్టించుకోము కూడా పట్టించుకోము మేము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు మోడల్ అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ఇన్స్పైర్ అన్నా నేను మా డాడీ చూసి నేర్చుకున్నా బ్రో మోడలింగ్ అంటే ఉన్న మాట చెప్పాలంటే మా డాడీ మోడలింగ్ చేసింది ఫస్ట్ దాని తర్వాత మా డాడీ నేను చూసినా మా డాడీ ఫోటోలు చూసి నేను కూడా అయిపోయినా మా డాడీ చూసి అన్నా ఇప్పుడు డాడీ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు అన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు మనము కలర్ పెట్టుకోగానే చదువుకోరా ఇట ఎందుకు ఇవన్నీ షోకులు ఎందుకు అని అంటారు కదా ఇప్పుడు మా ఇంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అవదలు చెప్పాలి మా ఇంటి వాళ్ళు అయితే నాకు ఏమైనా చేస్తే కూడా ఏం చెప్తారు ఏమన్నారు నేను అన్ని కన్నా నాకు 41 టాటూస్ ఉన్నాయి నాకు అదే నాకు ఏమన్నారు బ్రో ఇట్లా ఏంటంటే ఇగో బ్రో ఏమన్నా చేస్తే మనకు సెట్ కావాలి అది ఇట్లానే మనం నేర్పించుకున్నాం అనుకో పది ముంగడు మనం పోలేము ఇగో నా బాడీ నా ఇష్టం బ్రో ఇక నా ఇంటి కలర్ నా కలర్ నేను ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకొని చెప్పిస్తలేను కావాలి నాకు షోక్ బ్రో అంతే నాకు ఇట్లా పేరు వచ్చేసింది ఇట్లా పాటలు ఇట్లా లేట్ అయినాయి అది యూట్యూబ్ లో అయితే పాట అయితే హైలైట్ అయిపోయింది అది యూట్యూబ్ లో సాంగ్స్ అనేది నువ్వే తీసుకుంటావు అన్న లేకుంటే నీకు ఇట తమ్ముళ్ళు తీస్తారా గిఫ్ట్ వచ్చిందా కానీ ఏమన్నా కానీ అన్న పాట అయితే హైలైట్ అయిపోయింది అనుకో
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ ఇన్స్టాలో మెసేజ్ ఇవ్వగానే రిప్లై ఇచ్చినావు చూడు, అదే హైలైట్ అన్న. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అదే అన్న, నేను ఆర్ అయిపోయినా అదే అన్న చూసినా. ఇంకోటి ఇంటోళ్ళకి తిడతారంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లేదనుకో బ్రో, అంతే, దాని మించి ఏం లేదు. ఇంటర్వ్యూ నీకు ఎట్ట అనిపించింది అన్న? అదే ఇప్పుడు నేనైతే నీకు ఏరా కూడా గలీజ్ గా చేయలేను కదా అన్న. ఇది బ్రో నువ్వు నాకు మంచి మాట్లాడిన బ్రో, అందుకే నేను బ్రో మంచి మాట్లాడితే ఎవరన్నా మంచిగానే ఉంటారు బ్రో, చేయడం మాట్లాడితే కోపం వస్తుంది బ్రో వాళ్ళతో, అంటే మంచిదే కదా బ్రో, అనిమల్ కాదు కాదు ఫోన్ చేసి తీరుతారు బ్రో. అట్లానే నువ్వు మంచి మాట్లాడు, నాకు మంచి ఇష్టం ఇట్లా మాట్లాడంతే నేను కూడా ఇష్టం లేదు బ్రో నాకు, కానీ తిరిగి వరకు ఏం పైదా బ్రో, మమ్మీ డాడీకి ఎందుకు ఇస్తారు బ్రో? అదే బ్రో, అదే కోపం బ్రో, ఏం లేవో నాకు నాకు ఇష్టండి మీరు, నేను పడతా ఒకటే అంటా బ్రో నేను అందరికి, నేను ప్రతి ఒక్కదా చెప్తా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నీకు నాకు ఫీలింగ్ ఉంటుంది బ్రో, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి తెలిస్తే ఎంత కలిగి ఉంటుందని. ఇక మన ఛానల్కి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పన్నా, హేటర్స్కి అయినా ఇప్పుడు నీ మంచిగా చెప్పాలనుకునేటోళ్ళకన్నా. ఇంకో బ్రో హేటర్స్ ఏం లేదు బ్రో, లైక్ మనకు అందరూ ఒకటేలాగా కొన్ని బ్రో, నాకు పరగడదు. ఏంటంటే మన ఉన్న మీకు ఇస్తే నేను ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు అయితే మంచి మంచిగా చేసి చూపిస్తాం బ్రో అందరికి. ఇప్పుడు నీ ఛానల్ ఏంటి చెప్పు? ఎస్ఐ ప్రొడక్షన్ అన్న. అన్న ఎస్ఐస్ ప్రొడక్షన్. ఓకే బ్రో, నేను పక్కానికి సపోర్ట్ చేస్తా. ఇంకా మన మనకి ఎంతమంది ఇస్తారు ఇష్టపడతారు కదా వాళ్ళకి కూడా చెప్పండి. లైక్ షేర్ ఇట్లా. హలో వైఫ్, అమ్యూ గారు. సో బ్రదర్ ఛానల్కి సపోర్ట్ చేయాలని నేను చెప్తున్నా బ్రో, చేయండి, సపోర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. I'm walking to your house, nobody's home, just me and you and you and me.